అవతల వాళ్ళు అరే ఈయన ఈ సంబంధించిన సామాజిక వర్గమేమో అందుకే ఆయన హంటింగ్గా జై భీమ్ అంటున్నారేమో అనే ఆలోచన మిమ్మల్ని ముందుకు సాగనివ్వట్లేదా? బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా ఈ దేశంలో ఉన్న అన్ని కులాలకు సంబంధించిన మనుషుల కోసం పనిచేశాడు. కానీ జై భీమ్ అనే పదాన్ని అనగానే జై భీమ్ అంటే అంబేద్కర్ అని, అంబేద్కర్ దళితుడని, ఇది దళితుల పదం అని అనుకోవడం వెనుక ఏంటంటే అంటే ఇన్నేళ్ళు 75 సంవత్సరాలు పూర్తయింది స్వతంత్రం వచ్చి, కానీ ఇప్పటికి మీరు అన్నట్టుగా బీసీ కాలనీల్లో కావచ్చు లేదంటే మిగతా వర్గాల వారు ఉండే కాలనీస్లో ఎందుకని ఆ వివక్ష అనుకోవాలా లేదంటే వాళ్ళకి ఇష్టం లేదనుకోవాలా, ఏమనుకోవాలి? ఈ దేశంలో కులం ఉండడం వల్ల కొన్ని వర్గాలకు బెనిఫిట్ ఉందండి, ఈ దేశంలో కులం ఉండడం వల్ల కొన్ని వర్గాలకు నష్టం ఉందని కాంశీరామ్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. బాబాసాహెబ్ చెప్పిన అదే మాట కాంశీరామ్ కూడా చెప్పారు. కాబట్టి కులం ఉంటే ఏ వర్గాలకైతే లాభం ఉందో వాళ్ళు కులం ఉండడానికే ప్రయత్నం చేస్తారు. కులం ఉండడం వల్ల ఏ వర్గాలకైతే నష్టం జరుగుతుందో ఆ వర్గాలు కుల నిర్మూలన కోసం పనిచేస్తున్నారు. కారణం ఏంటి బీఎస్పీలోకి రావడం, అది ప్రవీణ్ గారి ద్వారా ఇంకా కొంచెం వెలుగులో రావడానికి ట్రై చేయడం ఏంటి ఇదంతా? బీఎస్పీ అంటే ఇది ఏంటంటే అండి, ఇది అంటే అన్యాయం జరిగిన వాళ్ళకు న్యాయం చేసే వ్యక్తులు అధికారం వస్తే ఖచ్చితంగా రేపొద్దుగా ఈ ప్రజలకు న్యాయం జరుగుతుంది అనే రంగాలల్లో ఆత్మగౌరవం పెరుగుతుందని ఒక కాంచీరామ్ గారు ఏదైతే ఆయన చేసిన పోరాటం కావచ్చు, సామాన్యుడిగా మొదలై ఉద్యోగాన్ని వదిలి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అక్కడున్న పరిస్థితులకి ఇక్కడ తెలంగాణలో ఉన్న పరిస్థితులకి ఎట్లా వేరు చేస్తారు? నేను హిస్టరీ చదువుకున్నంత వరకు సమాజంలో ఎక్కడైనా ఏదో ఒక మూల అన్యాయం జరుగుతూనే ఉంటుంది. ఆ అన్యాయం అనేది రూపాలు వేరుంటాయి, దానికి స్పందించి పోరాటం చేసేటోళ్ళే నాయకులుగా బయటకు వస్తారు తప్ప అంటే ఆ తప్పుని అక్కడ చేసిన వాళ్ళకి ఆపాదిస్తారా లేదంటే హిందూ మతాన్ని బేస్ చేసుకొని వాళ్ళ మతాచారాలు కావచ్చు, హిందూ సాంప్రదాయ దేశం కావచ్చు అని చెప్పుకునే వాళ్ళు కూడా మీరు వ్యతిరేకం. ఈ దేశం మొదటి పర్సన్కే ఒక గుడిలోకి రానికే ఎంట్రెన్స్ లేదంటే మరి మాలాంటి వాళ్ళకి ఎట్లా సాధ్యమవుతుంది? అత్యంత బలమైన ప్రధానిగా ముద్రపడ్డ ఇందిరాగాంధీ గారిని కూడా తను విడో అని చెప్పేసి ఒక మతానికి సంబంధించి ఎక్కువ భావజాలంతో కూడిన ఉన్మాదంతో బిహేవ్ చేయడమా లేదంటే కొన్ని ఒక హిందూ మతం అంటారు, కొందరు ముస్లిం అంటారు, కొన్ని ప్రాంతాల్లో క్రిస్టియానిటీ అంటారు, ఎక్కడ చూసినా ఇలాంటి సంఘటనలు అక్కడక్కడ కనిపిస్తాను. ఏ మతమైనా నాకు తెలిసిన కాడికి ఒకరిని వివక్షతగా చూడాలని, ఒకరిని తక్కువ చూడాలని ఏ మతంలో ఉండదు ఇన్ జనరల్గా. దాన్ని ఇంప్లిమెంట్ చేసేటోళ్ళు, అది బతుకుండాలని చేసేటోళ్ళు చేసే ఒక చెడు ప్రక్రియనే, లేకపోతే చెడు ఆలోచననే, ఆ చెడు భావజాలమే. మీరు పూర్తిగా ఒక మతాన్ని లేకపోతే హిందుత్వాన్ని మీరు వ్యతిరేకించడం ద్వారా మిగతా యొక్క ప్రజల యొక్క విశ్వాసాన్ని బీఎస్పీ కోల్పోదా? బాలాపూర్ గ్రామంలో ఒక దళితునిగా ఊర్లో చివరిగా ఒక ఎస్సీ బస్తీలో నివసించే నేను ఈరోజు ఈ రాక్టౌన్ కాలనీలో అపార్ట్మెంట్లో అన్ని కులాలు ఉండే కాడికి రాగలిగానంటే సమస్యలు ఎదుర్కొనే ప్రజలు ఎక్కువగా రాజకీయ పార్టీల వైపు వస్తూ ఉంటారు. అట్లాంటి ప్రక్రియ బీఎస్పీ దగ్గర చెంతకు వస్తున్నారా ప్రజలు? అసలు ప్రజలకు పర్మనెంట్గా సమస్యలు పరిష్కరించిన ఆలోచనే వీళ్ళకు ఉండదు. అంటే వ్యక్తులను స్వతహా అంటే ఇండిపెండెంట్ వ్యక్తులను తయారు చేయకపోతే వెల్కమ్ టు ఈటీ అన్లిమిటెడ్ డిజిటల్ మీడియా. మనం నేడు తెలంగాణ రాష్ట్రంలోని బీఎస్పీ పార్టీ సలహాదారులుగా వ్యవహరిస్తూ అట్లాగే బాడంపేట మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్గా సేవలు అందిస్తున్నటువంటి వ్యక్తి ఇబ్రాహీం శేఖర్ గారితో ఇవాళ ప్రత్యేక ముఖాముఖి. నమస్కారం సార్. జై భీమ్. బాగున్నారా సార్? బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను. జై భీమ్ జై భీమ్ అంటారు కదా ప్రతి మాటకు ముందు, ధైర్యాన్ని ఇస్తుందా? 100% ఇస్తుంది. ప్రజలకు ఎప్పుడు కల్పిస్తారు ఆ ధైర్యాన్ని? ఇది ప్రజలకు ధైర్యాన్ని ఒక రోజులో కల్పించడం అనేది సాధ్యం కాదు. అది మహానుభావులు చేసిన పోరాటాన్ని ఎవరికి వ్యతిరేకంగా పోరాటం చేయాల్సి వచ్చింది, ఎందుకు చేయాల్సి వచ్చింది అనేదాన్ని మనము ప్రజలకు సక్రమంగా వివరించినప్పుడు మాత్రమే ప్రజలకు అర్థమవుతుంది. అర్థమైనప్పుడు ప్రజలకు కూడా ధైర్యం వస్తుంది. ఇప్పుడు జై భీమ్ అంటే ఒక రకమైనటువంటి విప్లవం కావచ్చు, ఆయన చేసిన పోరాటాలు కావచ్చు, ఆ స్లోగన్ విని అవతల వాళ్ళు అరే ఈయన ఈ సంబంధించిన సామాజిక వర్గమేమో, ఈ సంబంధించిన వర్గమేమో, అందుకే ఆయన హంటింగ్గా జై భీమ్ అంటున్నారేమో అనే ఆలోచన మిమ్మల్ని ముందుకు సాగనివ్వట్లేదా రాజకీయంగా, రాజ్యాధికార దిశగా? అదేం లేదండి. ఎప్పుడైతే ప్రజలు అంటే ఉన్నత వర్గాలకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, లేకపోతే అప్పర్ షూత్ర క్యాస్టులు కావచ్చు, ఎప్పుడైతే జై భీమ్ అంటే ఇది ఫలాని దళితులకు సంబంధించిందని ఎప్పుడైతే ఆలోచన చేస్తురో అది కేవలం వివక్షతకు సంబంధించిన అంశంగా మనం చూడవచ్చు, లేకపోతే జ్ఞానం లేని మనుషులుగా మనం చూడవచ్చు. ఇప్పుడు జై తెలంగాణ అన్నప్పుడు రాజ్యము ఒకరి చేతిలోకి వచ్చింది, కానీ జై తెలంగాణ అనేది అన్ని వర్గాలు స్వీకరించారు. బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా ఈ దేశంలో ఉన్న అన్ని కులాలకు సంబంధించిన మనుషుల కోసం పనిచేశారు. కానీ జై భీమ్ అనే పదాన్ని అనగానే జై భీమ్ అనే అంబేద్కర్ అని, అంబేద్కర్ దళితుడని, ఇది దళితుల పదం అని అనుకోవడం వెనుక ఏంటంటే ఇంకా ఈ దేశంలో కుల వివక్షత కొనసాగుతుందనే దానికి ఒక సంకేతంగా మనం భావించవచ్చు. ఇందాక అన్ని వర్గాల వారి కోసం రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కుల ద్వారా, చట్టాల ద్వారా వాళ్ళందరూ దాన్ని ఫ్రూట్స్ అనుభవిస్తూ ఉన్నారు. కానీ కొంతవరకు వచ్చేసరికి ఓట్ల పరంగా చూడడం, లేదంటే 125 అడుగులు ఎత్తు ఉన్న విగ్రహాలు నెలకొల్పడానికి ఇరు ప్రభుత్వాలు ముందుకు రావడాలు, ఇవన్నీ చూస్తూ ఉంటే జనాలు కావచ్చు వీటి నుంచి ఏమి నేర్చుకోవాలి, వీటి ద్వారా ఏం తెలుసుకోవాలి, రాజకీయాలు అంటే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కావచ్చు, ఓట్లు వేయడానికి ముందుకు వచ్చేవాళ్ళు కావచ్చు. ఇందులో నాకు ఒక స్పష్టత ఇవ్వదలుచుకున్నాను. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పోరాటాన్ని మనం ఒకసారి చూసినట్టయితే దీన్ని స్వీకరించిన ఈ దేశంలో అణగారిన వర్గాలతో పాటు కొంతమంది ప్రజాస్వామికవాదులు కూడా ఉంటారు, అందులో అగ్రవర్ణాలలో కూడా ఉంటారు, వాళ్ళు కావచ్చు. బాబాసాహెబ్ ఈ విగ్రహం భారతదేశంలో ఉన్న ప్రతి దళిత వాడలో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ఉంటుంది. అంటే ఈ దేశంలో ఒక దళిత వాడ నుండి అసెంబ్లీ, పార్లమెంటు, లండన్ వరకు కూడా వెళ్ళింది, లేకపోతే అమెరికా వరకు కూడా వెళ్ళింది అంబేద్కర్ విగ్రహం. అంటే అక్కడ కూడా దళిత వాడలోనే పెడుతున్నారు. కానీ మనం చాలా సూక్ష్మంగా గమనిస్తే బాబాసాహెబ్ విగ్రహం ఒక దళిత వాడాల, ఒక బీసీ బస్తీ కూడా వెళ్ళలేకపోయింది. ఇంకా భారతదేశంలో రాజ్యాధికారం రాకపోవడానికి కారణం ఏంటంటే మహానుభావులైన, అంటే భారతదేశంలో పూలే కావచ్చు, అంబేద్కర్ కావచ్చు. ఇప్పుడు మీరు పూలే విగ్రహాన్ని కూడా గమనించినట్టయితే ఎక్కువ మంది ఎస్సీలు మాత్రమే పూలేను ఓన్ చేసుకుంటారు, ఆయన గురించి చెప్తున్నారు. అంటే పూలే గురించి కూడా గొప్పగా చెప్పే వాళ్ళలో కూడా ఎక్కువ మంది ఎస్సీలే ఉండడం, బీసీలు ఇంకా పూలేను ఓన్ చేసుకోకపోవడం, బాబాసాహెబ్ అంబేద్కర్ని ఇంకా అంటే వెనుకబడిన కులగానే దళితులు చూడడం వల్లనే ఇంకా ఈ దేశంలో రాజ్యాధికారం రావట్లేదు అనడానికి, అంటే రాజ్యాధికారం వైపు ఈ వర్గాలు ప్రయాణం చేయకపోవడానికి గల కారణమని నేను భావిస్తున్నాను. అంటే ఇన్నేళ్ళు 75 సంవత్సరాలు పూర్తయింది స్వతంత్రం వచ్చి, మన ఘనంగా వేడుకలు జరిపారు. కానీ ఇప్పటికి మీరు అన్నట్టుగా బీసీ కాలనీల్లో కావచ్చు, లేదంటే మిగతా వర్గాల వారు ఉండే కాలనీస్లో ఎందుకని ఆ వివక్ష అనుకోవాలా, లేదంటే వాళ్ళకి ఇష్టం లేదనుకోవాలా, ఏమనుకోవాలి? ఈ దేశంలో కులం ఉండడం వల్ల కొన్ని వర్గాలకు బెనిఫిట్ ఉందండి, ఈ దేశంలో కులం ఉండడం వల్ల కొన్ని వర్గాలకు నష్టం ఉందని కాంశీరామ్ గారు చాలా స్పష్టంగా చెప్పారు, బాబాసాహెబ్ చెప్పింది అదే మాట కాంశీరామ్ కూడా చెప్పారు. కాబట్టి కులం ఉంటే ఏ వర్గాలకైతే లాభం ఉందో వాళ్ళు కులం ఉండడానికే ప్రయత్నం చేస్తారు, కులం ఉండడం వల్ల ఏ వర్గాలకైతే నష్టం జరుగుతుందో ఆ వర్గాలు కుల నిర్మూలన కోసం పనిచేస్తారు. సో ఇక్కడ భారతదేశంలో వైరుధ్యమైన ఈ పరిస్థితి యుద్ధ వాతావరణంగా, ఘర్షణ వాతావరణంగా కొనసాగుతూనే ఉంది. ఇబ్రాహీం శేఖర్ కుల నిర్మూలన కోసం చేస్తున్నారా? కులాలకు కావాల్సిన హక్కులు 100% కుల నిర్మూలన కోసమే జరుగుతుంది పోరాటం. ఎందుకని? ఎందుకంటే దానివల్ల మేము నష్టం అనుభవిస్తున్నాం, బాధలు అనుభవిస్తున్నాం, కష్టాలు అనుభవిస్తున్నాం. నేను ఒకసారి సర్పంచ్ గెలిచిన, ఒకసారి కౌన్సిలర్ గెలిచిన, ఒకసారి కార్పొరేటర్ గెలిచి డిప్యూటీ మేయర్ అయినా, పదవి ఉన్నోళ్లకు అంటే సక్సెస్ అయిన వాళ్ళకు కుల వివక్షత ఎక్కువ తెలుస్తుంది, సక్సెస్ కానోళ్లకు కుల వివక్ష ఎక్కువ తెలిసే అవకాశం కూడా లేదు. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే నేను భారతదేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఓటిచ్చిండని ఈ ప్రచారం ఎక్కువై చైతన్యం కూడా ఎక్కువ కావడం వల్ల ఉన్నత వర్గాలందరూ కూడా ఏదైతే సామాన్య ప్రజల దగ్గర కుల విక్షత లేనట్టు అంటే నటించడం గాని స్టార్ట్ అయ్యింది. కానీ ఎవరైతే ఆ వాదంలో గెలుస్తారో వాళ్ళకి మాత్రం ఆ అనుభవాలు తెలుస్తాయి క్లియర్గా. అక్కడ ఉన్న అంటే ఆ ఫేస్ మనం ఎదుర్కొంటాం కదా, ఆ ఇష్యూను ఎదుర్కొనే కాడ అది మనకు అర్థమవుతుంటుంది. అందుకేనా బీఎస్పీలో ప్రయాణం ఇది, అంతే అండి. కారణం ఏంటి బీఎస్పీలోకి రావడం, అది ప్రవీణ్ గారి ద్వారా ఇంకా కొంచెం వెలుగులో రావడానికి ట్రై చేయడం ఏంటి ఇదంతా? అంటే బీఎస్పీ అంటే ఇది ఏంటంటే అండి, ఇది అంటే అన్యాయం జరిగిన వాళ్ళకు న్యాయం చేసే వ్యక్తులు అధికారం వస్తే ఖచ్చితంగా రేపొద్దుగా ఈ ప్రజలకు న్యాయం జరుగుతుంది అనే రంగాలల్లో ఆత్మగౌరవం పెరుగుతుంది అనే ఒక బ్యానరే తప్ప ఇంకా వేరే ఏముంటుందండి అందులో. ఇప్పుడు పూలే గారు ఇప్పుడు బీఎస్పీ బ్యానర్లో చూడండి, ఈ సమాజంలో అన్యాయానికి వ్యతిరేకంగా, కుల వివక్షతకు అంటే కులానికి వ్యతిరేకంగా, లేకపోతే పెత్తందారానికి వ్యతిరేకంగా పోరాటం చేసిన మహానుభావుల ఫోటోల్లో బీఎస్పీలు ఉంటాయి. పూలే కానీ, సావు మహారాజ్ కానీ, పెరియార్ కానీ, నారాయణ గౌడ్. అంటే బ్రాహ్మణవాదానికి వ్యతిరేకంగా ఎవరైతే ఈ దేశంలో పోరాటం చేసిరో వాళ్ళవి మాత్రమే మా బీఎస్పీ బ్యానర్లు ఉంటాయి. బ్రాహ్మణవాదం మొత్తం తప్పంటారు? బ్రాహ్మణవాదం తప్పు కానీ బ్రాహ్మణులు అందరూ తప్పని మేము అనట్లేదు. అది కాంశీరామ్ గారు కూడా అన్నారు, మేము బ్రాహ్మణ్స్ని వ్యతిరేకించలేదు బ్రాహ్మణవాదం. బ్రాహ్మణవాదం అందులో ఎస్సీలలో కూడా ఉండొచ్చు, బీసీలలో కూడా ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ బ్రాహ్మణవాదం అంటే ఏంటండి, అంటరానితనాన్ని పాటించుడు, కుల వివక్షతను పాటించుడు, అన్యాయాన్ని ప్రోత్సహించుడు, పెత్తందారిని ప్రోత్సహించుడు. మరి ఈ ఎస్సీ వర్గాలకి వెళ్ళి నిజంగా అది తెలిసి కూడా ఇలా ఆ పార్టీలకు ఓట్లేస్తున్నారు అంటే బ్రాహ్మణవాదాన్ని ప్రోత్సహించినట్టే కదా, వాళ్ళకు కూడా బ్రాహ్మణవాదులే అనొచ్చు. అకార్డింగ్ టు కాంచీరామ్ ఇలా కూడా బ్రాహ్మణవాదులు అనొచ్చు. కాంచీరామ్ గారు ఏదైతే ఆయన చేసిన పోరాటం కావచ్చు, సామాన్యుడిగా మొదలై ఉద్యోగాన్ని వదిలి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అక్కడున్న పరిస్థితులకి ఇక్కడ తెలంగాణలో ఉన్న పరిస్థితులకి ఎట్లా వేరు చేస్తారు? నేను హిస్టరీ చదువుకున్నంత వరకు సమాజంలో ఎక్కడైనా ఏదో ఒక మూల అన్యాయం జరుగుతూనే ఉంటుంది. ఆ అన్యాయం అనేది రూపాలు వేరుంటాయి, ఆ ప్రాంతానికి కానీ ఈ ప్రాంతానికి కానీ ఏదో ఒక ఆ రూపాలు వేరుంటాయి. దానికి స్పందించి పోరాటం చేసేటోళ్ళే నాయకులుగా బయటకు వస్తారు తప్ప స్పందించకుండా పోరాటం వాళ్ళు కలిసిపోయేటోళ్ళు వాళ్ళు నాయకులుగా బయటికి రాలేరు. కాబట్టి కాంశీరామ్ గారు అక్కడ ఆ ప్రాంతంలో జరుగుతున్న అప్పుడు ఉత్తరప్రదేశ్లో అంటే కాంశీరామ్ గారి జన్మస్థానం ఉత్తరప్రదేశ్ కాదు, ఆయనది క్లియర్గా పంజాబ్. అయితే ఆయన దగ్గర ఉద్యోగం జరుగుతున్నప్పుడు తన సహచరుడు జరిగిన అన్యాయాన్ని ఆయన తీసుకొని ఆయనకు బాబాసాహెబ్ అంబేద్కర్ అన్లేషన్ ఆఫ్ క్యాస్ట్ కానీ, వాట్ కాంగ్రెస్ అండ్ గాంధీ హస్ డన్ ఫర్ అన్టచబుల్స్ అనే బుక్స్ ఆయన చదవడం అలా, ఓ ఈ దేశంలో మనకి ఇంకా ఇంత ఇబ్బంది జరుగుతుందా, అయితే దీన్ని మనం పోరాటం చేయాల్సిందనేదని ఆయన నిర్ణయం తీసుకొని అక్కడ ఆయన బయలుదేరడం జరిగింది. భారతదేశ చరిత్రను అంతా గమనిస్తే ఉత్తరప్రదేశ్ అతిపెద్దదని, అణచివేత కూడా ఎక్కువ ఉందని, పేదరికం కూడా ఎక్కువ ఉన్నది. కాబట్టి ఎక్కడైతే అణచివేత ఎక్కువ ఉండటో అక్కడ పోరాటం బాగా సాగుతుందని ఏదైతే ప్రపంచవ్యాప్తంగా చరిత్ర నిరూపణ జరిగిందో దాన్ని బేస్ చేసుకొని కాంశీరామ్ గారు ఉత్తరప్రదేశ్ చూసుకొని ఎక్కువ ఓట్లున్న కాడ, ఎక్కువ అణచివేత ఉన్న కాడ, ఒకవేళ అక్కడ కనుక రాజ్యాన్ని మనం సాధించగలిగితే భారతదేశం మీదనే పట్టు సాధించి ఈ దేశాన్ని పాలించవచ్చని ఒక గొప్ప సంకల్పంతో నిర్ణయం తీసుకొని తన జీవితం చివరి వరకు కూడా ఈ దేశంలో అట్టడుగు స్థాయిలో అంటే నిచ్చెన మెట్ల కింది స్థాయిలో ఉన్న ఒక అంటరాని వాళ్ళు వేరు, మళ్ళా మహిళలలో అంటరాని వారు వేరు మళ్ళా. కాబట్టి అట్లాంటి ఒక మాయావతి గారిని, భయంజీ కుమారి మాయావతి గారిని ఈ దేశంలో అతిపెద్ద రాష్ట్రము మరియు ఎన్నో దేశాల కంటే పెద్దదైన ఉత్తరప్రదేశ్కి 4 సార్లు ముఖ్యమంత్రి చేయడం అంటే మనిషి తలుసుకుంటే ఈ ప్రపంచంలో ఏదైనా చేయగలమని నిరూపించిన వాళ్ళలో కాంశీరామ్ గారు ఒక్కరని నేను భావిస్తాను. ఆయన ఎక్కువగా ఆయన లైఫ్ టైంలో మొత్తంలో రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఎక్కువగా ప్రజలతోనే ఎక్కువ గడిపేవాళ్ళు. అలాంటి లీడర్స్ ఇక్కడ ఉన్నారా? మొత్తం మమేకం అయ్యారు. ఎక్కువ ప్రజలతో కాదు, ఎప్పుడు ప్రజలనే ఉన్నాడు ఆయన. అవును, ఎక్కువ ప్రజలతో గడపడం అంటే పొద్దున పోయి మళ్ళీ సాయంత్రం ఇంటికి రావడము, మధ్యాహ్నం ప్రజలు గడపడము, ఆయన ఎప్పుడు ప్రజలనే ఉన్నాడు. ఆయన నిర్ణయం తీసుకున్నాడంటే ప్రజలలో ఉన్నాడు, ప్రజలు చనిపోయింది ఆయన. కాబట్టి అది సాధ్యమైంది. అలాంటి వాళ్ళు తెలంగాణలో ఉన్నారా బీఎస్పీలో? సరే, ఇప్పుడు ప్రవీణ్ కుమార్ గారు బీఎస్పీ పార్టీలో చాలా సీరియస్గా ప్రయత్నం చేస్తుండే ఆయన. ప్రవీణ్ సార్ కూడా సీరియస్గా ప్రయత్నం చేస్తుండే ఆయన కూడా నిరంతరం తను కూడా ఈ ప్రజలకు అధికారం తీసుకురావడానికి తెలంగాణలో సీరియస్గా ప్రయత్నం చేస్తుండు. ప్రవీణ్ సార్ వచ్చిన తర్వాత బీఎస్పీ పార్టీ అన్ని గ్రామాలల్లో పరిచయం లేకుండే, కానీ ప్రవీణ్ సార్ వచ్చిన తర్వాత ప్రతి గ్రామానికి కూడా బీఎస్పీ పార్టీ పరిచయం అయింది. ఏనుగుర్తు కూడా అందరికీ పరిచయం లేకుండే, మ్యాక్సిమం ఇలా అన్ని గ్రామాలకు పరిచయం అయ్యే కాడికి ప్రవీణ్ సార్ తీసుకురాగలిగాడు ఆయన. ఇప్పుడు వాళ్ళని మోటివేట్ చేయడమే మా పనిగా ఉంది. ఇప్పుడు మీరు హిందూ మతానికి వ్యతిరేకమా? అంటే హిందూ మతానికి మేము వ్యతిరేకమని కాదు, అందులో ఉన్న ఏదైతే మమ్మల్ని ఇబ్బంది పెట్టే అంశాలు ఉన్నాయో దానికి వ్యతిరేకం తప్ప మతానికి మేము ఎందుకు వ్యతిరేకమవుతాం? మీరు ఏ అంశాలకు ఇబ్బంది పడే సిచ్యువేషన్? హిందూ మతం ఉందండి, హిందూ మతంలో రీసెంట్గా మన రాష్ట్రపతి గారిని కూడా ఒక గుడిలోకి రానియని పరిస్థితి. లాస్ట్ రాష్ట్రపతి గారు ఉన్నారు కదా, కోవింద్ గారిని, అంటే భారతదేశ మొట్టమొదటి పర్సన్ను, భారతదేశం ప్రెసిడెంట్ అంటే మొట్టమొదటి పర్సన్ కదా, ఆయనను కూడా ఈ దేశంలో ఒక గుడిలోనికి రానియని పరిస్థితి ఉందంటే మరి అది హిందూ మతమే కాండి. మరి అది దాన్ని అయితే మరి వ్యతిరేకించాలి, ఆ అంశాన్ని అయితే వ్యతిరేకించాలి కదా. అంటే అక్కడ రాని వాళ్ళని వ్యతిరేకిస్తున్నారా లేకపోతే హిందూ మతాన్ని అవలంబించే వాళ్ళని వ్యతిరేకిస్తున్నారు? అవలంబించకుండా చేసిన వాళ్ళని వ్యతిరేకిస్తున్నారు. అవలంబించడం అంటేనే అది వ్యతిరేకం కదండి. ఇప్పుడు అవలంబించడం అంటే తప్పే కదా అది. అంటే ఆ తప్పుని అక్కడ చేసిన వాళ్ళకి ఆపాదిస్తారా లేదంటే హిందూ మతాన్ని బేస్ చేసుకొని వాళ్ళ మతాచారాలు కావచ్చు, హిందూ సాంప్రదాయ దేశం కావచ్చు అని చెప్పుకునే వాళ్ళు కూడా మీరు వ్యతిరేక? ఓకే, హిందూ సాంప్రదాయంలో హిందూ ఆచారాలల్లా ఒకవేళ ఈ దేశ ప్రధాని దళితుడైనందుకు గుళ్ళకు రాలేదు అంటే ఆచారాన్ని వ్యతిరేకిస్తాం 100%గా. ఎందుకు వ్యతిరేకించామండి? ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం. అంటే మిగతా వాళ్ళకు కూడా దీంట్లో ఉందంటారు. సమానత్వం లేనట్టే కదండి. ఈ దేశ మొదటి పర్సన్కే ఒక గుడిలోకి రానియకి ఎంట్రెన్స్ లేదంటే మరి మాలాంటి వాళ్ళకి ఎట్లా సాధ్యమవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి కూడా, మనం అత్యంత బలమైన ప్రధానిగా ముద్రపడ్డ ఇందిరాగాంధీ గారిని కూడా తను విడో అని చెప్పేసి గుళ్ళకు రాని పరిస్థితి దేశంలో చరిత్ర ఉంది కదా. దేవుడైతే అందరు వాడే కావాలి కదా. ఆయన మీరెవరు రావద్దని ఆయన చెప్పింది మనం ఎవరని చూడలే కదా. మరి దీన్ని రాసింది ఎవరైతున్నారో అట్లా రాయకూడదు కదా. ఇప్పుడు యాక్చువల్గా విడోకే ఎక్కువ ఇబ్బంది ఉంటుంది. నిజంగా దేవుడు సమస్యలు పరిష్కరించగలిగితే మరి వీడోకి ఎక్కువ సమస్యలు ఉంటాయి. మరి ఆమె చెప్పుకొని ఇవ్వాలి కదా. చెప్పుకొని ఇవ్వలేదంటే మరి ఇబ్బంది కదా. ఈ దేశంలో వివక్షతకు గురవుతున్న వాళ్ళు. ఈ పరిస్థితులన్నిటికీ కారణాలు ఏమై ఉంటాయంటారు? పరిపాలన అంటారా, అధికారం అంటారా, లేదంటే ఒక మతానికి సంబంధించి ఎక్కువ భావజాలంతో కూడిన ఉన్మాదంతో బిహేవ్ చేయడమా, లేదంటే కొన్ని ఒక హిందూ మతం అంటారు, కొందరు ముస్లిం అంటారు, కొన్ని ప్రాంతాల్లో క్రిస్టియానిటీ అంటారు. ఎక్కడ చూసినా ఇలాంటి సంఘటనలు అక్కడక్కడ కనిపిస్తానే ఉంటాయి. ఏ మతమైనా నాకు తెలిసిన కాడికి ఒకరిని వివక్షతగా చూడాలని, ఒకరిని తక్కువ చూడాలని ఏ మతంలో ఉండదు. ఇన్ జనరల్గా దాన్ని ఇంప్లిమెంట్ చేసేటోళ్ళు, అది బతుకుండాలని చేసేటోళ్ళు చేసే ఒక చెడు ప్రక్రియనే, లేకపోతే చెడు ఆలోచననే, ఆ చెడు భావజాలమే ఈ దేశంలో సమస్యలన్నిటికీ కారణమవుతుంది. ఇప్పుడు ముస్లింల మీద ఒకటే ప్రచారం ఉంటుంది, కానీ ముస్లింలు అందరూ చెడ్డోళ్ళు ఉంటారు కదా. హిందూ మతంలో కూడా ఓ ప్రచారం ఉంటుంది, అందరూ చెడ్డోళ్ళు కారు కదా. లేకపోతే క్రిస్టియన్లో కూడా ఉంటుంది, అందులో అందరూ చెడ్డోళ్ళు ఉంటారు కదా. ఏ మతం కూడా ఒక మనిషిని ఇలాగా మనం ఇబ్బంది పెట్టాలని ఏ మతంలో ఏ గ్రంథం చదివినా అందులో ఉండదు. కానీ మీరు పూర్తిగా ఒక మతాన్ని లేకపోతే హిందుత్వాన్ని మీరు వ్యతిరేకించడం ద్వారా మిగతా యొక్క ప్రజల యొక్క విశ్వాసాన్ని బీఎస్పీ కోల్పోదా? అంటే ఇప్పుడు నిజాన్ని మనం చెప్పగలిగినప్పుడు ఈ దేశంలో దళితులు ఈ దేశాన్ని పాలించలేరు, సొంతంగా రాజ్యాధికారం సాధించలేరు అనుకునే పరిస్థితిలో మరి కాంశీరామ్ గారు ఇవన్నీ చెప్పించి సొంతంగా రాజ్యం దేగలిగింది కదా. భారతదేశంలో వేల సంవత్సరాలు హక్కులు లేని ఈ ప్రజలకు, మాకు ఈ దేశంలో చదువుకునే హక్కు లేదు, భూమి హక్కు లేకుండే, ఆస్తి హక్కు లేకుండే, ఏం లేకుండే, అసలు ఊర్లకు ఎంటర్ అయ్యే హక్కు లేకుండే. ఇలా బాలాపూర్ గ్రామంలో ఒక దళితునిగా ఒక ఊరు చివర ఉండే వ్యక్తిని నేను. బాలాపూర్ గ్రామంలో ఒక దళితునిగా ఊర్లో చివరిగా ఒక ఎస్సీ బస్తీలో నివసించే నేను ఈరోజు ఈ రాక్టౌన్ కాలనీలో అపార్ట్మెంట్లో అన్ని కులాలు ఉండే కాడికి ఇడికి రాగలిగారంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కనుక ఈ దేశంలో మాకు హక్కులు కానీ రాజ్యాంగాన్ని కల్పించకపోతే నేను మీతో ఈరోజు ఈ రాక్టౌన్లో ఇంటర్వ్యూ చేసేవానే కాదు, నేను బాలాపూర్ గ్రామంలో చేయాల్సి వస్తుంది. నేను అనేది అది కాదు, ఇట్లాంటి మీరు ఓకే ఆయన హక్కులు కల్పించారు, ఒక చోట నుంచి వాళ్ళ ఒక స్థాయికి వచ్చారు, నలుగురికి కోసం మీరు పోరాడుతున్నారు. నేనేది మిగతా వారి కోసం ఇబ్బంది పడే విధంగా ఇప్పుడు మీరు హిందుత్వ వాదాలని కొంతమంది ప్రోత్సహించే వాళ్ళని టార్గెట్ చేయకుండా మిగతా అందరినీ టార్గెట్ చేస్తా విమర్శలు కావచ్చు, లేదంటే మీ భావజాలాన్ని ప్రకటించడం ద్వారా మీకు ఎంతవరకు సాధ్యం అవుతుంది రాజ్యాధికారం అనేది నా ప్రశ్న. ఎందుకంటే కాంశీరామ్ గారికి సాధ్యం కాలేదా? బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఈ దేశంలో బ్రాహ్మణైజాన్ని వ్యతిరేకిస్తే బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి సాధ్యం కాలేదా? అంటే తప్పు చేసిన వారితో పాటు తప్పు చేయకుండా ఉన్నవారిని కూడా ఇప్పుడు మీరు ఇందాక అన్నారు కొంతమంది హిందూ మతంలో ఉంటారు, మైనార్టీలో ఉంటారు, క్రిస్టియానిటీలో ఉంటారు, అలా అని చెప్పి అందరికి ఆపాదించలేం కదా అన్నారు. మనం అందరినీ వ్యతిరేకిస్తాం, దాన్ని ఎవరైతే ఇంప్లిమెంట్ చేస్తారో ఆ ఇంప్లిమెంట్ చేసే వ్యక్తుల్ని అంటున్నాం. మనం అన్నాం కదా ఇంతకుముందు ఏమన్నాం, ఎస్సీలలో కూడా మనవాదులు ఉండొచ్చు అండి, ఎందుకంటే ఆ వాదాన్ని ప్రోత్సహించే వాళ్ళను బలపరచడం అంటే వీళ్ళు కూడా మనవాదులే కదా. మరి అలాంటప్పుడు బీఎస్పీ మీరు ఇప్పుడు ఏదైతే చెప్పారో ఎవరైతే దీన్ని పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తున్నారో తప్పుడు విధానాలని, లేదంటే మీ యొక్క అంటరానితనానికి సంబంధించి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే విషయాలు వాళ్ళని కాకుండా మిగతా వాళ్ళని కూడా ప్రొజెక్ట్ చేస్తా బీఎస్పీ రేపొద్దున రాజకీయాల్లో సాధ్యమైంది అంటారా ఇట్లాంటి విధానాల ద్వారా? సాధ్యమైంది అండి, కాంశీరామ్ గారు చూపించారు కదా. నేను అనేది తెలంగాణలో అంటే ఇట్లాంటి విధానాల ద్వారా ఏదైతే కొంతమందిని టార్గెట్ చేస్తా అని కానీ మీ భావజాలం మొత్తం పూర్తిగా అందరినీ టార్గెట్ చేస్తున్నట్టుగా మాట్లాడడం ద్వారా ఎంతవరకు ఓట్ బ్యాంకు సాధించగలుగుతారు మిగతా వర్గాల్లో? ఎందుకు అవుతుందంటే మీరు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి అంచనలను ఒకవేళ హిస్టరీలో చూసినట్టయితే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి సిద్ధాంతంతో మనం ఎమ్మెల్యేలం కాలేం, ఎంపీలం కాలేం, మనం రాజ్యానికి రాలేమని చెప్పేసి చాలామంది ఆర్పిఐ పార్టీని వదిలేసి మిగతా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. కానీ వేరే మీరు కాంశీరామ్ గారు చూస్తే బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతంతో ఆయన ఫోటోతోని మొత్తం ఈ దేశాన్ని పాలించవచ్చు అని ఇవాళ ఉత్తరప్రదేశ్లో ఒక చమార్ మహిళ బైంజీ కుమార్ గారు 4 సార్లు ముఖ్యమంత్రి చేసి ఈ దేశానికి ఒక నేషనల్ పార్టీ ఇవ్వగలిగారు. సాధ్యమైందిగా తెలంగాణలో కూడా మీరు చూశారు, ఆంధ్ర తెలంగాణ ప్రాంతంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారు ఎన్నోసార్లు చెప్పారు ఏమని, నేను తిరిగితే నువ్వేడ చేస్తావు ఈ తెలంగాణ పోరాటం ఆయన అన్న సందర్భాలు ఆయన ఎన్నో మీటింగ్లో చెప్పాడు. కానీ తెలంగాణకు అన్యాయం జరిగింది కాబట్టి ఆ రోజు అన్యాయాన్ని చెప్పగలిగే పరిస్థితి అందరూ అంటే అన్ని వర్గాలు కలిసి చెప్పారు కాబట్టి అది 100% తెలంగాణలో మార్పు జరిగింది కదండి. మరి మాకు కూడా అన్యాయం జరిగినప్పుడు మేము కూడా అన్యాయం జరిగింది విషయాన్ని స్పష్టంగా మేము ప్రజలకు చెప్పినాడు, ఖచ్చితంగా రాజ్యం వస్తుంది. ఎందుకు రాజు సమస్యలు ఎదుర్కొనే ప్రజలు ఎక్కువగా రాజకీయ పార్టీల వైపు వస్తూ ఉంటారు, అట్లాంటి ప్రక్రియ బీఎస్పీ రాష్ట్రంలో జరుగుతుంది. ఇక్కడ బీఎస్పీ దగ్గర చెంతకు వస్తున్నారా ప్రజలు అన్యాయం ఎదుర్కొన్న అన్యాయం ద్వారా ఇబ్బంది పడుతున్నవారు? అయితే నేనేమంటున్నానండి, మీరు ఇప్పుడు బీజేపీ పార్టీని కాదని కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీని కానీ బీజేపీ పార్టీని, టీడీపీ కాదని కాంగ్రెస్ను, కాంగ్రెస్ను కాదని టీఆర్ఎస్ను, ఇవన్నిటినీ అన్ని సమస్యలు సమస్యను పరిష్కరించే పార్టీలు కదా ఇవి, ఇవన్నీ సమస్యలు పరిష్కరించే పార్టీలే. స్టిల్ ఈరోజు కూడా సమస్యలు ఉండనే మాట్లాడుతున్నారు. అసలు ప్రజలకు పర్మనెంట్గా సమస్యలు పరిష్కరించిన ఆలోచనే వీళ్ళకు ఉండదు. అంటే వ్యక్తులను స్వతహా అంటే ఇండిపెండెంట్ వ్యక్తులను తయారు చేయకపోతే అది ఖచ్చితంగా ఎన్నటికైనా సమస్యల్లాగానే ఉంటాయి. సమస్య పరిష్కరించడం వల్ల ఆ మనిషి బాగుపడతాం కానీ ఆ మనిషి ఆలోచన రేపటి రోజున ఒక సమానత్వం పోయే అవకాశం అయితే ఉండదని నేను భావిస్తున్నాను. దీని పరిష్కారం చదువు అంటారా? 100% చదివే అండి. ఈరోజు కూడా మీరు చూడండి, మీరు రీసెంట్గా రెగ్యులర్గా పేపర్లలో చూస్తున్నారు 75 సంవత్సరాలు అయిందండి, 75 సంవత్సరాలు అయింది. 75 సంవత్సరాలలో ప్రభుత్వ పాఠశాలలో స్టిల్ 99.99% SC ST BC మైనార్టీలు చదువుకుంటున్నారు. 99% SC ST BC మైనార్టీలు. ఈరోజు కూడా అమ్మాయిలకు కనీసం టాయిలెట్లు లేవండి. ఇన్నిటి మీద మాట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ధరణి మీద మాట్లాడుతున్నది. అవునా, ధరణి అంటే ఎవరండి? భూమి ఉన్నది, మాకెక్కడ భూమి ఉందండి? ఇలా రేవంత్ రెడ్డి గారు ధరణి గురించి ఈ తిరిగా మాట్లాడుతున్నారు కదా ఆయన, అంటే ధరణి అంటే ఏంటంటే భూమి. మాకైతే భూమి లేదు కదా ఈ దేశంలో, ఎక్కువైతే భూమి లేదు కదా మాకు, అవునా కదా? రోజు పేపర్లు, ఆంధ్రజ్యోతి పేపర్లు వస్తుంది. సరే, అది టీఆర్ఎస్కి వ్యతిరేకంగా రాస్తురా, అనుకూలంగా రాస్తురా, విషయం పక్కకు పెడితే అదైతే నిజమే కదా. వెలుగు పేపర్లు రాస్తున్నారు, ఆంధ్రజ్యోతి పేపర్లు రాస్తున్నారు. సరే వాళ్ళ ఇంటర్నల్ పాలిటిక్స్ ఏమున్నా గాని రాశం గాని అదైతే నిజమే కదా ఆ నిజాన్ని ఎందుకు రేవంత్ రెడ్డి గారు మాట్లాడలేకపోతున్నారు ఇలా ఎందుకు బీజేపీ దీన్ని హైలైట్ చేయలేకపోతుంది ఇలా వాస్తవం కదండి ఈ రోజు స్టిల్ నేను చాలా సార్లు నేను యాజ్ ఏ కౌన్సిలర్గా యాజ్ ఏ కార్పొరేటర్గా నేను చాలా సందర్భాలు కౌన్సిల్లో నేను తీర్మానం చేయించిన ఫైట్ చేసి కానీ దానికి ఇంప్లిమెంటేషన్కు లోకల్ బాడీస్కు స్కూళ్ళకు పెట్టే రైట్ లేదని చెప్పేసి మాట్లాడుతున్నారు అంటే చట్టం చెప్తుంది అది లోకల్ చట్టం చెప్తుంది అంటే సమాజం అభివృద్ధి చెందాలంటే ఏం జరగాలి ఒక బస్సు ఉంది అనుకున్నాం ఎస్సీ బస్సు బీసీ బస్సు ఓసీ బస్సు లేకపోతే ఒక ఊరు అండి అన్ని సమూహ ఊర్లో మనము రోడ్ వేస్తాం డ్రైనేజ్ వేస్తాం లైట్లు వేస్తాం మంచినీళ్ళు వేస్తాం దీనివల్ల సౌకర్యాలు వస్తాయి మనిషి సంతోషంగా జీవించలేడు సుఖంగా జీవిస్తాడు కానీ సంతోషంగా జీవించడు సుఖం వేరు సంతోషం వేరండి ఇవాళ మనం ఇక్కడ కూర్చున్నాం మనం సుఖంగా ఉన్నాం కానీ సంతోషంగా ఉన్నామా లేదా అనేది నీ ఎకనామికల్ పొజిషన్ నా ఎకనామికల్ పొజిషన్ సంబంధించిన అంశం అది అయితే గ్రామాలల్లో ప్రజలు సుఖంగా జీవిస్తారు కానీ సంతోషంగా జీవించలేరు కారణం ఏంటంటే ఎకనామికల్గా మనము అంటే డెవలప్ చేయింది వాళ్ళు సంతోషంగా జీవించలేరు ఈరోజు ప్రతి మనిషికి చైతన్యం వచ్చింది ఏం చైతన్యం వచ్చింది చదివియాల పిల్లల్ని మాకు చదువు లేదు కాబట్టి ముఖ్యంగా డౌన్ ట్రాడెడ్ అంతా మాకు చదువు లేదు కాబట్టి చదువు రావాలి ఖచ్చితంగా లేకపోతే మేము కూలీలు బతికి వీళ్ళు కూలీలుగా బతికే అవకాశం ఉంది అనేది చదువు కాబట్టి వీళ్ళు ఏం చేస్తారు స్కూల్కు పంపిస్తారు గవర్నమెంట్ స్కూల్లో ఈ ఫెసిలిటీస్ లేకపోవడం వల్ల అమ్మాయిలు టాయిలెట్ కంట్రోల్ చేసుకొని టాయిలెట్ క్లీనింగ్ లేక టాయిలెట్లు గవర్నమెంట్ 20-30 కట్టిస్తుందండి టాయిలెట్ గవర్నమెంట్ 20-30 కట్టిస్తుంది క్లీనింగ్కు డబ్బులు ఇవ్వదండి గవర్నమెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అది క్లీనింగ్ నేనేమంటున్నా నేను కేసీఆర్ గారికి లేకపోతే గవర్నమెంట్ నడిపిస్తుంది ఆయనే కాబట్టి సీఎం గారు ఆయనే కాబట్టి నిజంగా ఇన్ని ప్రాజెక్టులు చేస్తారు కదా కేసీఆర్ గారు టాయిలెట్ క్లీనింగ్ కోసం 1000 కోట్లు మీరు పెట్టగలిగితే ఈ దేశంలో ఎంతోమంది పేదలు ఆర్థికంగా బాగుపడే అవకాశం ఉంది ఎందుకంటే ఆ స్కూల్లో ఆ టాయిలెట్లు కంట్రోల్ చేసుకొని రోగాలు వచ్చిన సందర్భంలో ఎంతోమంది పిల్లల్ని బంద్ చేసి వాళ్ళు క్లియర్గా వేరే ప్రైవేట్ స్కూల్కి పంపిస్తారు ఆర్థికంగా భారం ఈ మళ్ళీ అది పోయిన తర్వాత వాళ్ళ ఆర్థిక స్థితి వల్ల మళ్ళీ 10th, intermediate కానీ ఆపేస్తారు అంటే చదువుకున్న కూలీలుగా మారడానికి మన రాష్ట్రంలో కావచ్చు దేశంలో ప్రభుత్వ పాఠశాలలో అన్ని సౌకర్యాలు లేకపోవడమే హాస్టల్ తక్కువ ఉంటాయండి హాస్టళ్ళు తక్కువ ఉంటాయి స్కూల్స్ ఎక్కువ ఉంటాయి ప్రతి ఊర్లో ఉంటాయి ఒకవేళ గవర్నమెంట్ స్కూల్ అన్నింటినీ మనం అప్డేట్ చేయగలిగినాం అనుకో సౌకర్యాలు బ్రహ్మాండంగా చేయగలిగినాం అప్పుడు మనం ఎడ్యుకేషన్ టీచర్ల మీద మనం మాట్లాడవచ్చు అసలు అక్కడనే పరిస్థితి రీసెంట్గా మీరు చూస్తే చిన్నపిల్లలు ఊకుతున్నారు అంటే ఊకేళ్ళు ఎవరు లేరు కాబట్టి మేము ఊపిస్తున్నాం అని టీచర్ చెప్పిండు అంటే అంటే మనం చదివిపోయే స్కూల్ ఉన్నాయా లేకపోతే మేము పని చేయనీకి ఉన్నాయా లేకపోతే ఒక మనిషి మార్నింగ్ వచ్చి సాయంత్రం వరకు టాయిలెట్ కంట్రోల్ చేసుకోగలితే ఏమైనా పాఠం వినగలుగుతారా మీరు చెప్పండి అంటే ఇలాంటి అంశాలను ఇంత సున్నితమైన అంశాలని చాలా అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలు మ్యాండేటరీ మౌలిక సదుపాయాలు ఇట్లాంటి ఇష్యూలో ప్రభుత్వాన్ని మీద ఎవరు ఎందుకు మాట్లాడట్లేదు నేనేమంటున్నా అంటే ఇప్పుడు ప్రతిదీ కూడా ప్రభుత్వం సాధించలేదండి ప్రతిదీ కూడా ప్రతి అంశం మీద ప్రజలు గవర్నమెంట్ డిపెండ్ అయ్యాకంటే నేనేమంటున్నా లోకల్ బాడీ లీడర్స్ అందరు గెలుస్తారు లోకల్ బాడీ నేను కార్పొరేటర్ గెలిచానండి నేను నాకు ఓటు వేసిన మనిషికి రోడ్ ఇస్తా డ్రైనేజ్ ఇస్తా లైట్ ఇస్తా మంచినీళ్ళు ఇస్తా కానీ వాళ్ళ ఉన్న ఆ బస్సులో బతికే అమ్మాయి గవర్నమెంట్ స్కూల్లో చదివితే ఆ అమ్మాయికి టాయిలెట్ బాగాలేకపోతే ఆ అమ్మాయి ఆత్మగౌరవం ఉంచి నేను ఆలోచిస్తలేను ఇది సమస్య అంటున్నా నేను లోకల్ బాడీలో ఉన్న లీడర్లు అందరూ కూడా ఈ సమస్య గురించి మాట్లాడితే ఇది ఎందుకు సాధ్యం కాదండి కోట్ల రూపాయలు పెట్టి రోడ్లు వేపిస్తున్నాం డ్రైనేజ్లు వేస్తున్నాం లైట్లు వేస్తున్నాం అంతేందుకండి దేవాలయాల కోసం పండుగలు పబ్బాలు దసరా దీపావళి బోనాల పండుగ అన్ని పండుగలకు లోకల్ బాడీ నుంచి బతుకమ్మ అన్ని పండుగలకు నాకు తెలిసి సంవత్సరానికి ఒక లోకల్ బాడీ కనీసం 5-6 కోట్ల రూపాయలు పండుగల కోసం మీద కేటాయిస్తామని 1 కోటి రూపాయలు టాయిలెట్స్ నిర్వహణ కోసం కేటాయించగలిగితే బ్రహ్మాండమైన ప్రభుత్వ పాఠశాలను చూడొచ్చు దానికి రూల్ లేదంటారు అంటే పండుగలకు పెట్టనీకే రూల్ ఉంటుందండి పండుగలకు పెట్టనీకే రూల్ ఉంటుంది మరి ఆ ప్రజల పండుగకే కదా ఆ ప్రజలల్లో అమ్మాయిల ఆత్మగౌరవం కాపానికి పండుగలు ఈ లోకల్ బాడీ లీడర్లు కూడా దీని మీద ఎక్కువ స్పందించకపోతే నేను చూశాను కదా ప్రత్యక్షంగా దాని మీద పెద్ద పట్టింపు ఉండదు ఎందుకని అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ భావజాలంతో గెలిస్తే వివక్షతకు విలువ తెలుస్తుందండి. పూలే భావజాలంతో గెలిస్తే ఆ వివక్షతకు అన్యాయానికి బాధకు విలువ తెలుస్తుంది. కాబట్టి ఏదో ఒక పార్టీ లీడర్లు గెలిపిస్తే గెలవడం వల్ల ముఖ్యంగా ఎస్సీ లీడర్లు కూడా దీనిపై స్పందించకపోవడం చాలా బాధాకరం. మీ నియోజకవర్గంలోనే ఇట్లాంటి ఇష్యూస్ బాగా వచ్చినాయి, కాలేజీలో కూడా ఇదే సిచ్యువేషన్స్ కనిపిస్తూ ఉన్నాయి సర్వోన్నర్ సంబంధించి. ఇది మన నియోజకవర్గం అంటే మైసూర్ నియోజకవర్గం అంటే ఇది దేశవ్యాప్తంగా ఉన్నది. ఇది ఇప్పుడు నిజామాబాద్లో నిన్న వచ్చింది ఊకిస్తున్నారు, ఏదో కాలేజీలో 50 మందికి ఒకటే ఉన్నాను. ఇది అంటే మైసూర్ నియోజకవర్గమే కాదండి, ఇది ఇది ఎక్కడ దేశంలో మన తెలంగాణ రాష్ట్రం కావచ్చు, ఎక్కడ దేశంలో ఎక్కడున్నా ఇదే పరిస్థితి ఉన్నది ఇప్పుడు. కాబట్టి నేనేమంటున్నా అంటే లోకల్ బాడీకు నేనేమంటున్నా కేసీఆర్ గారికి అంటే యాజ్ ఏ బీఎస్పీ పార్టీ లీడర్గా డిప్యూటీ మేయర్గా గ్రౌండ్లో గమనించిన విషయంగా నేను ఆయనకు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే లోకల్ బాడీ నుంచి టాయిలెట్ నిర్వహణ కోసం స్కూళ్ళ కోసం ఖర్చు పెట్టే ఒక రైట్ కనుక ఇవ్వగలిగితే 100% దాన్ని చేయొచ్చండి. ఏదైతే స్వీపింగ్కు అలాట్ చేస్తున్నాం మేము మంత్రి గారికి అడిగాం, విద్యాశాఖ మంత్రి గారికి అడిగితే మేడం ఏం చెప్పిందంటే మీరు దగ్గర స్వీపింగ్కి ఉన్నారు కదా వాళ్ళకి అప్పచెప్పానని. కానీ వాళ్ళు స్వీపింగ్కి అలవాటు పడ్డోళ్ళు క్లీనింగ్ చేయలేకపోతుంది, వాళ్ళు రోడ్లు ఊడడానికి అలవాటు పడ్డారు వాళ్ళు. దానికని ఇంకంటే ఆ టాయిలెట్స్ అంటే 500 మంది 1000 మంది ఉన్న టాయిలెట్స్ కడవడానికి వాళ్ళకు దాన్ని ఆ పని చేయలేకపోతున్నారు. కాబట్టి మేము బడ్జెట్ కేటాయించాము, మేము 50 లక్షలు కూడా మేము మాట్లాడినాం. మినిస్టర్ గారు చెప్తే మీరు తీర్మానం చేసి కలెక్టర్ గారు పంపించండి మేము మాట్లాడి చేస్తామని చెప్పేది మేము కూడా తీర్మానం చేయించినాం. దాని మీద ఫైట్ చేస్తున్నాం, నేనైతే రెగ్యులర్గా ఫైట్ చేస్తున్నా, మాట్లాడుతున్నా. నేను కౌన్సిలర్ ఉన్నప్పుడు కూడా ఫైట్ చేసిన, ఇప్పుడు కార్పొరేట్ అయినాక డిప్యూటీ మేయర్ అయినా కూడా ప్రయత్నం చేసి మేము కలెక్టర్కి అయితే లెటర్ పంపించడం జరిగేది. లెట్స్ వీఆర్ సీయింగ్ ఆర్డర్ కోసం వెయిట్ చేస్తాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. జై భీమ్. ముఖ్యంగా ఆడపిల్లల విషయంలో కూడా వాళ్ళకి చదివే ఒక ప్రాముఖ్యతను తెలుపుతూ ఉంటారు. ఎందుకు ప్రభుత్వ పాఠశాలలో మ్యాక్సిమం నేను ఒక సర్వే చేయించాను, మేము చెప్తున్నాం కానీ ఇంటి దగ్గర వాళ్ళ పేరెంట్స్ పట్టించుకోకపోవడం వల్ల వీళ్ళను ఎవరైతే బాధితులు అయితే ఉన్నారో బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళు బాధితులు కావచ్చు, లేదా మొత్తం పూర్తిగా హక్కుల గురించి తెలుసుకోలేకపోవడం, లేకపోతే వాళ్ళకి రావాల్సినటువంటి మెరుగైన జీవనోపాధి ప్రభుత్వం కల్పించాల్సిన మౌలిక సదుపాయాల సాధనకు సంబంధించిన విషయాల్లో మీ వైపు ఎందుకు ఉండాలి? ఈ సమాజం ఎప్పుడు బాగుపడుతుంది అంటే అన్యాయానికి గురైటోళ్ళందరూ ఏకంగా అయినప్పుడు వాళ్ళందరూ ఒక వేదిక మీదకి వచ్చి వాళ్ళు ఒక ఓటు బ్యాంక్గా మారినప్పుడు మాత్రమే ఈ సమస్య పరిష్కారం అవుతుంది. కాంశీరామ్ గారి జయంతి పురస్కరించుకొని ఎట్లాంటి కార్యక్రమాలు చేయబోతున్నారు? ఒక కార్యక్రమం చేశామని పేపర్లోనూ లేదంటే ఛానల్లోనూ వేసుకోవడానిక? జయంతులు వర్ధంతులు వాస్తవానికి వాళ్ళ మీద గౌరవంతో ఈ ఈ ప్రజలందరూ కూడా చేస్తారు. ఒకవేళ ఆ జయంతులు వర్ధంతులు కనుక బాధ్యతగా కనుక మారగలుగుతాయి, రాజకీయాల్లో ఉండే వ్యక్తులు కావచ్చు లేదంటే పోరాటాల్లో ఉండే వ్యక్తులు ప్రజల్ని ప్రేమించాలంటారు. అవండి, మీరు ఎంతవరకు ప్రేమిస్తున్నారు? నా పరిధిలో నాకు అంటే నా కనుచూపండి, నేను తిరిగే ప్రాంతం ఎంత దూరం ఉన్నా ఒకవేళ నాకు దృష్టికి వస్తే ఒకవేళ నేనంటే 100% దానికి వ్యతిరేకంగా ఫైట్ చేశానండి. సరే, ప్రయత్నం చేస్తున్నాం, మనకు వీలైనంత మనకు చేతనైనంత పూర్తి త్యాగం చేస్తున్నామని అయితే చెప్పలేదు.